టెస్ట్ పుస్తకం లేకుండా రేపు స్కూలుకు రావొద్దని కోపడ్డారు నాన్న మాస్టర్. కాలేజీలో ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు నాన్న. ఈవేళైనా తెలుకొం చేసా తెస్తావా నాన్న? ఏమండి నాకు మందు తీసుకురావడం మర్చిపోకండి. చూస్తానరా, ఇన్నాళ్ళు నలుగురు చేతులు పట్టుకుని అడిగాను, ఇక ఇప్పుడు కాళ్ళు పట్టుకుని బతిమాలతాను. ఇవాళ నాకు జీతం వచ్చే రోజు నాన్న, మీరెవరిని వెళ్ళి అడగక్కర్లేదు, సాయంత్రానికి నేనే డబ్బు తీసుకొస్తాను. ఆడపిల్లవైనా మగబిడ్డలా ఆదుకుంటున్నావమ్మా, రోజు రోజుకి నేను నీకు రుణపడిపోతున్నాను. ఏమిటో, మీరందరూ పెళ్ళిడికి ఎదిగిన ఈ వయసులో నేను మీకేమీ చేయలేకపోతున్నాను. వాసు మాస్టర్ గారు అమ్మాయిలు అని మేమంతా గర్వంగా చెప్పుకునేలా పెంచారు, ఇంకా మీరు మాకేం చేయాలి నాన్న? వస్తాను, నీ మంది నేను తీసుకొస్తానమ్మా. అలాగేనమ్మా. అమ్మాయి అన్నం తినదటే. తినే వెళ్తోంది, నువ్వు కూడా లోపలికి వెళ్ళమ్మా గౌరీ. ఆ చిట్టి వలస సంబంధం చేయి జారిపోయిందే. పెళ్లి కొడుకు పేరు వీర వెంకట దుర్గా సత్యనారాయణ వరప్రసాద మూర్తి. అక్షరానికో 1000 రూపాయల చొప్పున కట్నం ఇమ్మన్నారు. ఇంట్లో అందరూ అతని బాబు అని పిలుస్తారు. ఆ పేరులో అక్షరానికి 1000 రూపాయల చొప్పున ఇస్తానన్నారు. ఎగతాళి చేసి పంపేశారు. సంబంధం తప్పిపోతే పోయింది కానీ అనసూయ, మగపిల్లల తల్లిదండ్రులు కట్నం అడగటానికి కొత్త పద్ధతి కనిపెట్టారనే విషయం తెలిసిందే.